ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. ಸೊ ಇವನ್ ನಮ್ಮ ಬ್ರಾಹ್ಮರಲ್ಲಿ ಕೂಡ ತುಂಬಾ ಜನ ಎಷ್ಟೋ ಸಫರ್ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ ಬಡವರು. ಅವರು 70 ಇಯರ್ಸ್ ಇರೋರು ಮತ್ತೆ ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ಡ್ ಅವರು ಇರ್ತಾರೆ, ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅವ್ರನ್ನು ಇರ್ತಾರೆ. ಸೊ ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೆ ನಾವು ಫ್ರೀ ಹೋಮ್ ಡೆಲಿವರಿ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಸೊ ಅಂಥವ್ರು ಯಾರಾದರೂ ಇದ್ರೆ ನಿಮ್ಮ ಫುಲ್ ಡೀಟೇಲ್ಸ್ ಅಂದರೆ ನಿಮ್ಮದು ಗೋತ್ರ, ನಿಮ್ಮ ಅಡ್ರೆಸ್, ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಸೊ ನಿಮ್ಮ ಆಧಾರ್ ಕಾರ್ಡಿಂದ ಲಿಂಕ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನೀವು ವಾಟ್ಸಪ್ ಗ್ರೂಪಲ್ಲಿ ನಮಗೆ ಕಳಿಸ್ಬಿಟ್ರೆ ನಾವು ಬಂದು ನಿಮಗೆ ಸರ್ವಿಸ್ ಮಾಡಲಿಕ್ಕೆ ರೆಡಿ ಆಗಿರ್ತೀವಿ. ರೈಟ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಅಕ್ಕಡ ಪೇಪರ್ ತೀಸ್ಕೊ, ಅಕ್ಕಡ ಇಕ್ಕಡ ತೀಸ್ಕೊಂಡಮ್ಮ ಪೇಪರ್ ತೀಸ್. ಬ್ರಾಹ್ಮಣ ಸಂಕ್ಷೇಮ ಭವನ್ ತರಫನ ಎಂತೋ ಶ್ರಮಕ್ಕೊಚ್ಚಿ కొంతమంది పెద్దల కరోనా ఎఫెక్ట్ వల్ల బాధపడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాలకి వీలైనంత సహాయం చేయాలని ఒక పవిత్ర ఉద్దేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇవాళ 11వ రోజు. కృతజ్ఞతాగ్రంథనాలు ఇవాళ నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు మనందరం మన వాళ్ళ కోసం నిలబడి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ముఖ్యంగా తిరగటం కష్టం, ఈ సామాను సమకూర్చుకోవడం కష్టం, ఇవన్నీ అయిన సందర్భంలో కూడా ప్రతి బ్రాహ్మడికి వారెవరూ కూడా ఉపవాసం ఉండకుండా సాధ్యమైనంత వరకు మన బ్రాహ్మణులందరినీ ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా గిరిప్రసాద్ గారు, దర్శనం శర్మ గారు, కేకేబి శర్మ గారు, ఎన్ఎస్ ప్రభాకర్ గారు, తర్వాత రాఘవ గారు, తర్వాత జుడ్డు సుబ్రహ్మణ్యం గారు, ఈ అనేక మంది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. మా దగ్గర వనస్థలపురంలో లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ ఈ సందర్భం కృతజ్ఞత. అయితే ఈ ఇచ్చేటువంటి దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తీసుకునేటటువంటి యొక్క ఈ ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వారందరికీ ఒక మనం ఏమిటంటే ఈ తీసుకున్న పదార్థాలు మీరు సద్వినియోగం చేయండి. మీరు తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుని ఇంకొక సంస్థ వారి ద్వారా తీసుకోవడం లాంటి పనులు చేయకపోతే మీరు బ్రాహ్మణికి ఈ రకంగా ఒక సేవ చేసినట్టుగా నిజంగా అవసరం ఉన్నారు. ఎందుకంటే అందిన వాళ్ళకి 2-3 సార్లు అందుతున్నాయని, అందని వాళ్ళకి అసలు అందటం లేదనేటటువంటి యొక్క భావన ఈ పెద్దల్లో వస్తే వాళ్ళు బాధపడుతున్నారు. నిజంగా అందరికీ ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి ఒక బాధ వీళ్ళందరికీ ఉంది. కాబట్టి మీరు చేయవలసిన సేవ ఏమిటంటే మీరు డబ్బు ఇవ్వవద్దు, కష్టపడవద్దు, తిరగవద్దు, ఏమి చేయదు. కనీసం తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవద్దు. ఇంకెవరైనా మీలాంటి వాళ్ళు అవసరమైన వాళ్ళు ఉంటే మాకు సూచించండి. ఎంత దూరమైనా ఎక్కడికైనా సరే వెళ్ళి అందించేటటువంటి వ్యవస్థ మనకుంది. అటువంటి కార్యకర్తలు మనకున్నారు. అటువంటి ఆ డబ్బు ఈ తర్వాత పదార్థాలు సమకూర్చే వధాన్యులు ఉన్నారు. కష్టపడి తిరగటానికి దేశాయ్ గారు, గిరిప్రసాద్ గారు, మూర్తి గారు, తర్వాత సోమయాజులు గారు, తర్వాత మన చలపతి గారు లాంటి కార్యకర్తలు నిలబడి దీనికోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరికీ నా మనవి ఏమిటంటే ప్రతి బ్రాహ్మణ్ణి గుర్తించండి. ఎవరికి ఈ అవసరం ఉందో చూడండి. వారందరూ కూడా అభోజనంగా వాళ్ళ ఇంట్లో ఉండకుండా మనందరం కూడా ఇది ఒక కుటుంబంగా మన బాధ్యతగా అందరం ప్రవర్తించి ఈ రకంగా చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిర్వహించే పెద్దలకి తర్వాత సంఘానికి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఏ ఏరియాలో అయితే ఇస్తున్నారో ఆ ఏరియాలో ఉండే సంఘాన్ని ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్యక్రమం చేసి పెద్దలతో సమన్వయం చేసుకున్నట్టయితే అయిన చోట రిపీట్ కాకుండా మనం అందరికీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎవరు చేసినా ఏం చేసినా కూడా నిజమైన పేద బ్రాహ్మడికి, అవసరంలో ఉన్న బ్రాహ్మడికి, మన సోదరుడికి అందాలి అనేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకరు చేసే కార్యక్రమం గురించి ఇంకొకరు విమర్శ చేయకండి. అందరం కూడా బ్రాహ్మడికే చేరుతుంది, బ్రాహ్మడు భోజనం చేస్తున్నాడు అనేటటువంటి తృప్తితోటి మనం ఇవాళ నిద్రపోదాం. అటువంటి కార్యక్రమం చేసేందుకు అందరం ముందు పెద్ద ఇప్పుడు మాకు వచ్చినటువంటి చాలామంది వధాన్యులు మీకు ఎంత మెటీరియల్ కావాలో మేము పంపిస్తాం.